హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేము కనుమ రోజున శివల తీర్థానికి వెళ్ళాం అన్నమాట. సో అక్కడ తీసిన వీడియో ఇది. సో శివల్లో కూడా చాలా బాగా జరుగుతుంది ప్రభల తీర్థం. సో అక్కడికి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ 4 ఆ టైంకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కూడా అలాంటిది, ఇప్పుడు 2 o'clockకే లంచ్ చేసిన తర్వాత వెంటనే బయలుదేరిపోయాయి అన్నమాట. సో అందుకే క్రౌడ్ చాలా తక్కువ ఉంది. మేము ఇంటికి వెళ్ళే టైంకి 4 అలా అయింది. అప్పటికి జనం వస్తున్నారన్నమాట, అస్సలు ఖాళీ లేదు రోడ్డు ఎక్కడ. మేము వెళ్ళేటప్పటికి 2 o'clock అన్నాం కదా. సో ప్రభలు ఇంకా చాలా ఊర్ల నుంచి వస్తుందంట, దగ్గర ఊర్ల నుంచి. సో దగ్గర ఊర్ల నుంచి కొన్ని కొన్ని వచ్చినాయి, మిగతావి ఇంకా రావడానికి స్పేస్ ఉంచారనమాట పెట్టడానికి. సో మేము వచ్చే టైంకి ఇవే ఉన్నాయి, ఇంకా అంతకన్నా లేవు. సో మళ్ళీ మా అమ్మాయిని తీసుకెళ్ళాం కదా అని చెప్పి త్వరగానే రిటర్న్ అయిపోయాం. అప్పటికి ఇంకా వస్తున్నారు జనాలు. సో మా ఊర్లో కనుమ అయితే ఇలా జరుగుతుంది. ఇది కూడా ఫేమస్, ప్రభల తీర్థం అంటే చాలా ఫేమస్ అన్నమాట మా చుట్టుపక్కల. సో మీరు కూడా కనుమ రోజున ఏ టెంపుల్కన్నా వెళ్తారా ఏంటి అన్నది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మేము వచ్చేస్తుంటే దారిలో ఈ ఆట కనిపించింది అన్నమాట. కొంచెంసేపు ఏదో చూద్దామని చెప్పి ఆగాము. మంచి వెరైటీగా ఉంది ఈ ఆట. సో వాళ్ళు డబ్బులు అయితే రిటర్న్ ఇవ్వట్లేదు, కానీ ఆ రింగ్ తీసేసుకుంటున్నారన్నమాట. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా బిస్కెట్ ప్యాకెట్టు, ఇంకా సోపులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అది ఎంత కాస్ట్ అయితే రింగ్ 5 rupees అనుకుంటా, నేను అడగలేదు. సో చూడడానికి బాగుంది అని చెప్పి కొంచెం సేపు అలా నుంచుని ఆ వీడియో తీసానన్నమాట. ఇదైతే నచ్చింది నాకు, ఆడదామా అనిపించింది, కానీ మనకంత ఇది లేదు కదా అని చెప్పి వదిలేశాను. సో మాకైతే కనుమ రోజు ఇలా ఇలా హడావుడిగా అయిపోయింది అన్నమాట. సో మీరు కూడా ఈ కనుమ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, నాకు టైం కుదరక ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ ఊర్లో విశేషాలు కూడా నాకు చెప్పండి. సో మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.